అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ కేంద్రంలోని జ్యోతిర్మయ బాలికల జూనియర్ మరియు డిగ్రీ కళాశాల విద్యార్థులు నైపుణ్యాల అభివృద్ధి కేంద్రాన్ని కళ్యాణదుర్గంలో ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మల్లికార్జున మాట్లాడుతూ నైపుణ్యాల అభివృద్ధి కేంద్రం ఏర్పాటులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈ నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని అనంతపురం జిల్లాలోని అత్యంత వెనుకబడిన ప్రాంతమైన కళ్యాణదుర్గంలో ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరుతున్నారని, ముఖ్యంగా ఇక్కడ ఎక్కువ శాతం ప్రజలు ఉద్యోగాల కోసం వేరే ప్రాంతాలకు తరలి వెళుతున్నారన్నారు. ఈ ప్రాంతంలో ఎలాంటి ఉద్యోగావకాశాలు లేవని, ఎలాంటి పరిశ్రమలు లేవన్నారు. చదువుకునే విద్యార్థులకు ఎలాంటి అవకాశాలు లేని ప్రాంతంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే జగన్మోహన్ రెడ్డి తీసుకున్న అధికార వికేంద్రీకరణలో భాగంగా ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందిందని, ఇక్కడి విద్యార్థులు నిరుద్యోగులు భవిష్యత్తుతో పాటు వారి కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని ఆకాంక్షించారు. కావున అనంతపురం జిల్లాకు మంజూరు చేసిన నైపుణ్యాల అభివృద్ధి కేంద్రాన్ని కళ్యాణదుర్గంలో ఏర్పాటు చేయాలని సీఎం జగన్ను కోరుతున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఆరంభించాలని తీసుకున్నారు. ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది ఒకటి అనంతపూర్ జిల్లాకి శాంక్షన్ అయింది. ఆ అనంతపూర్ జిల్లాకి శాంక్షన్ అయిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది కళ్యాణదుర్గంలో పెట్టాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. ఎందుకనగా ఈ కళ్యాణదుర్గంలో రైతులు వ్యవసాయాలు చేయలేక వలసలు వెళ్ళిపోతున్నారు, వర్షాలు పడడం లేదు. ఇలాంటి అనేక కారణాల వల్ల ఈ కళ్యాణదుర్గం అనేది వెనకబడిపోయింది. ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది కళ్యాణదుర్గంలో పెట్టడం వల్ల ఇక్కడ చదువుతున్న వాళ్ళందరికీ ఒక గొప్ప ఉద్యోగ అవకాశాలు వస్తాయని కోరుకుంటున్నాము. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము 30 నైపుణ్య అభివృద్ధి కేంద్రాలని రాష్ట్రంలో ప్రారంభించాలని తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము మనస్ఫూర్వకంగా స్వాగతిస్తున్నాం. అనంతపూర్ పార్లమెంటరీ నియోజకవర్గానికి మంజూరైనటువంటి ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను కళ్యాణదుర్గంలోనే స్థాపించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ఎందుకంటే కళ్యాణదుర్గం దుర్భిక్ష ప్రాంతం, ఇక్కడ వర్షాలు రావు, నిత్య కరువు. ఇక్కడున్నటువంటి రైతులు 20 ఎకరాలున్నా 30 ఎకరాలున్నా వాళ్ళు దగ్గరున్నటువంటి పట్టణాలకు వలస వెళ్ళిపోతున్నారు కూలి చేసుకోవడానికి. అలా పనిచేసే సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు వలస వెళ్ళిపోతే ఇక్కడ ముసలి వాళ్ళు, చదువుకునేటువంటి పిల్లలు మిగులుతున్నారు. అటువంటి ఈ క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో అతి కష్టం మీద పిల్లలను చదివించుకుంటున్నారు. పైగా ఈ నియోజకవర్గము మనమున్నటి దాకా ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడున్నటువంటి ప్రజల్లో ఎక్కువ మంది ఎస్సీలు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వారు.